మాజీ జేడీ ఎలా ఫిక్స్ అయ్యారా వైసీపీకి ఇది గుడ్ న్యూసే రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడి లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు సొంతంగా పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ చివరికి జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు ఆయనకు ఆ ఎన్నికలలో రెండు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చాయి దీంతో ఆయన వైజాగ్లో బలమైన అభ్యర్థి కిందే లెక్క అయితే ఈయన్ని కూడా పవన్ కాపాడుకోలేకపోయారు అవును గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని పవన్ నిలుపుకోలేకపోయారని అంటుంటారు ఈ సమయంలో జెడి లక్ష్మీనారాయణ లాంటి వారిని సైతం పవన్ కాపాడుకోలేకపోయారు మొదటిసారి పోటీ చేసి టీడీపీ వైసీపీలను కాదని ఆ స్థాయిలో రెండు లక్షల ఎనభై వేల ఓట్లు సాధించడం చిన్న విషయం కాదు అయితే ఈయన చాలా కాలం క్రితమే జనసేన నుంచి బయటకు వచ్చేశారు ఈ క్రమంలో ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని తెలుస్తోంది జేడీ అంగీకరిస్తే వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం రెడీగా ఉందని చెబుతున్నారు ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు అయితే అందుకు జేడీ సిద్ధంగా లేరని అంటున్నారు ఈ సమయంలో ఆయన తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై తాజాగా స్పందించారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరేది లేదని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆయన కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ గానే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు అయితే ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలో చాలా సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకోవాలని అంటున్నారు పరిశీలకులు అయితే జేడీ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయంపై కీలక విశ్లేషణ తెరపైకి వచ్చింది అవును జేడీ ఇండిపెండెంట్గా తలపడితే అది ఆయన గెలుపునకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ వైసీపీకి ఖచ్చితంగా రాజకీయ లాభాన్ని తెస్తుందని అంటున్నారు కారణం జేడీ భారీగా ఓట్లు చేల్చడం ఖాయం అదే జరిగితే టీడీపీ జనసేనలకే నష్టం దీంతో మరోమారు విశాఖ ఎంపీ సీటులో ఫ్యాన్ గాలి వీస్తుందని అంటున్నారు